హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ తక్షణం ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే. వైఎస్ఆర్సీపీలో ఎన్నికలకు ముందు జరిగిన మార్పులు ఇప్పుడు నేతలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు గడుస్తున్నా స్పష్టత లేకపోవడంతో వారంతా ఇప్పుడు తాడేపల్లి జగన్ నివాసం వైపు చూస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏం చేయాలో తెలియడం లేదు. నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలుగా ఎవరు ఉండాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో అనేక నియోజకవర్గాలలో పార్టీ నేతలు లేక కేడర్ ఇబ్బందులు పడుతోంది. ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వైసీపీ కేడర్ ఈ విషయంపై నేరుగా జగన్కు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు అనేక మంది వైసీపీ నేతలను నియోజకవర్గాలకు మార్చారు. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను మార్చారని అప్పట్లో వైసీపీ అధినేత జగన్ తెలిపారు. దాదాపు 80 నియోజకవర్గాలలో ఈ మార్పులు చేర్పులు జరిగాయి. అప్పట్లో మంత్రులుగా ఉన్నవారిని ఎమ్మెల్యేలను కూడా నియోజకవర్గాలకు మార్చారు. దీంతో వారు కొత్త నియోజకవర్గాలలో పోటీ చేశారు. అయితే గత ఎన్నికలలో దాదాపు మార్చిన చోటంతా ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాలను మార్చిన వారిలో ఏ ఒక్కరూ గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. అయితే వీరంతా అయిష్టంగా తమ సొంత నియోజకవర్గాలను వదిలి అధినాయకత్వం కేటాయించిన నియోజకవర్గాలకు తాత్కాలికంగా వెళ్లారు. ఎన్నికలలో ఓటమి తరువాత ఆ వైపు వైసీపీ నేతలు చూడడం లేదు. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గానికి ఎర్రకొండపాలెంలో 2019 ఎన్నికలలో గెలిచిన ఆదిమూలం సురేష్ను షిఫ్ట్ చేశారు. ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన కొండపికి దూరంగా ఉన్నారు. ఎర్రకొండపాలెంలో మాత్రం కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో అక్కడ గెలిచారు. ఇక సంతనూతలపాడు నుంచి అప్పటి మంత్రి మేరుగ నాగార్జునను పోటీ చేయించారు. వాస్తవానికి ఆయన గుంటూరు జిల్లా వేమూరు నుంచి 2019 ఎన్నికలలో గెలిచారు. ఇప్పుడు వేమూరు నాగార్జున సంతనూతలపాడు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. 2019 పోటీ చేసి గెలిచిన సుధాకర్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన విడదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఆమె ఇప్పుడు 2 నియోజకవర్గాలలో అందుబాటులో ఉండడం లేదు. కనిగిరి నియోజకవర్గం నుంచి కందుకూరుకు బదిలీ చేసిన బుర్రా మధుసూదన యాదవ్ పరిస్థితి కూడా అంతే. ఆయన ఇప్పుడు బెంగళూరులో తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి కంబాల జోగులను పాయకరావుపేటకు పంపారు. అక్కడ ఓడిపోవడంతో ఇటు రాజాం అటు పాయకరావుపేటలను పట్టించుకునే నేత లేరు. ఇప్పటికైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో స్పష్టత ఇవ్వాలని కేడర్ కోరుతోంది.